తూర్పు గోదావరి జిల్లా శంఖవరంలో ఎమ్మెల్యే పర్వతు పూర్ణచంద్ర ప్రసాద్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై నిప్పులు చెరిగారు. ప్రతిపాడు నియోజకవర్గంలో లంపకలువ సొసైటీలో సుమారు 16.5 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన వారిని వారి నివాసం వద్ద సమావేశం ఏర్పాటు చేసి వెనకేసుకు రావడం దురదృష్టకరమని, ఈ ఘటనలో సుమారు 390 మంది రైతులను ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడకపోవడం బాధాకరమని, తమ నాయకులను వెనకేసుకుని రావడం తప్ప ఇంకేం పని టీడీపీ పార్టీ శ్రేణులకు లేదని ఎమ్మెల్యే పర్వత తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పుష్కరాలు పేరు చెప్పి మరి కృష్ణా గోదావరి కృష్ణా ఒడ్డున ఉన్నటువంటి దేవాలయాలన్నీ మీరు పూజ చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోయారా అని తెలుగుదేశం నాయకులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎక్కడో జరగనుకోవడం అవాంఛనీయాలు జరుగుతున్నాయి. ఆ జరిగినటువంటి అవాంఛనీయాలు వెనకాల మీ హస్తం ఉందనేది ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదికలతో సిద్ధంగా ఉంది. మీరు ఏమి కంగారు పడకలో త్వరలో అవన్నీ కూడా బయటకు వస్తాయని కూడా చెప్తా ఉన్నా. ఎక్కడో ఆగతాయిలు చేసేటువంటి పనికి ఇవాళ కులాన్ని అడ్డం పెట్టుకుని మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని ఒక రాజకీయ రంగు పొలమాలని మీరు ఆలోచిస్తున్నారేమో, ఇది ఎప్పటికీ కూడా చెల్లుబాటు కాదని కూడా మీ అందరూ కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ హిందూ మతాన్ని పరిరక్షించాలన్న ఆలోచనతో ఉన్నటువంటి మీరైతే గత పుష్కరాల కాలంలో మీరు పరిష్కరించాలనుకున్నటువంటి హిందూ మతం పట్ల మీ ప్రేమాభిమానాలు ఏమైపోయినాయని చెప్తా ఉన్నా. ఇవాళ విగ్రహాలు పూజిస్తున్నారు, రథాలు తగలబెడుతున్నారని చెప్పి మీరు అటు క్రిస్టియన్ని మైనారిటీని కూడా మీరు ఎత్తి చూపి మాట్లాడుతూ ఉన్నారు. ఇది వేరే మతం వాళ్ళు కానీ వేరే కులం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు. ఇది హిందూ మతాన్ని కించపరచాలన్న ఆలోచనతో వేరే మతం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు. ఇది కేవలం ఇది రాజకీయ కక్షతో ఇవాళ తెలుగుదేశం వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎలాగ అప్రతిష్ఠ పాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డిని మనం అడ్డుకోలేకపోతున్నాం, ఎలాగ నియంత్రించాలని చెప్పి ఇలాంటి కుయ్యత్తులు మీరు వారుతూ ఇవాళ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పితే ఈ దేవాలయాల విషయంలో మటుకు మాత్రం ఎటువంటి మత విద్వేషాలు లేవనేది నేను కరగంటిగా ఖండించి చెప్పగలను కూడా చెప్తా ఉన్నాను. మరి అలాగే మరి ఇంకో పెద్ద ఆయన నెహ్రూ గారు మాట్లాడుతాం, మరి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ నియోజకవర్గంలో కార్యకర్తల్ని కాపాడుకుంటాడు, ఓ తప్పు లేదు, మీ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తల్ని మీరు కాపాడుకోవడంలో 100% కరెక్ట్. కానీ ఈ నియోజకవర్గంలో ఒక సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటూ, ఓ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉంటూ, మరి అతను చేసినటువంటి రైతులను మోసం చేసి 16 కోట్ల రూపాయలు తినేసినటువంటి ఆ వ్యక్తిని మీరు కాపాడతారా, లేదా ఆ వ్యక్తిని పట్ల నష్టపోయి మోసపోయినటువంటి 392 పైచిలకు రైతుల్ని మీరు కాపాడలేరా అని నేను కోరు. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఈరోజునే దండయాత్రకు నా నియోజకవర్గంలోకి తీసుకొచ్చారంటే వారికి సిగ్గు లేకపోతే లేకపోయింది, మీకన్నా సిగ్గు లేదని నేను మీ ఇద్దరిని కూడా నేను అడుగుతూ ఉన్నా. మీ గురించి మాట్లాడుకుంటే మరి మీరు మన జగ్గంపేట సొసైటీ ప్రెసిడెంట్గా మీ భార్య గారు చేసినప్పుడు మీ అయాంలో జరిగినటువంటి అవినీతి గురించి ఈ రోజున 51 ఎంక్వైరీ ఏ చేస్తుంటే, మరి ఆ రోజున డైలీ వచ్చే కలెక్షన్ అంతా కూడా ఇంటికి తెచ్చి మీకు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఇవాళ డబ్బు కట్టమని ఒక సెక్రటరీ వెళ్తుంటే, మరి సాయిరామ్ అనే సెక్రటరీ వెళ్తుంటే నీ బాబుగారితో చెప్పుకోని చెప్తే అతను గత్యంతరం లేక నిద్ర మాత్రలు మింగి ఆ సెక్రటరీ సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు మీ జగ్గంపేట సొసైటీలో జరిగిందనేది మీకు తెలియదని కోరుతా ఉన్నా. ఇవాళ మీరు స్పెషల్ క్రెడిట్ లిమిట్ అని పెట్టి 3 లక్షల రూపాయల స్పెషల్ క్రెడిట్ లిమిట్ అని పెట్టి 103 దొంగ పాస్ పుస్తకాలు పెట్టుకుని మీరు జగ్గంపేట సొసైటీలో మీరు లోన్లు పొందలేదా అని మరి ఆ నాయకుడిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అక్కడ కూడా 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. త్వరలో ఇవాళ లంపకలో సొసైటీలో ఎట్లాగైతే 51 ఎంక్వైరీ జరిగి అధికారులు అవినీతిని ఎలాగైతే బయటికి వెళ్ళి తీశారో, త్వరలో మీ జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట సొసైటీలో మీ బంధువులు సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టైం నుంచి ఈ టైం వరకు కూడా అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలు కూడా వెలికి తీయడం జరుగుతుందని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తాను. మరి వారు రాజప్ప గారు మాట్లాడుతూ ఉన్నారు, వారు మాట్లాడే మాటలు ఇంచేపు కూడా ఒక దొంగలకు కొమ్ము కాసేటట్టు, ఒక అవినీతి పరులకు కొమ్ము కాసేటట్టు, ఒక స్కామ్లు చేసే వాళ్ళకి కొమ్ము కాసేటట్టు మాట్లాడుతున్నారు. తప్పితే ఈ నియోజకవర్గంలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయం గురించి కానీ, రైతులకు జరిగినటువంటి మోసం గురించి కానీ మరి ఎక్కడా కూడా మాట్లాడలేదు. మరి ఈ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం గత 30 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి ఒక ప్రభుత్వమైనటువంటి
కార్యక్రమాన్ని నడుపుకుని ముందుకెళ్తుంటే ఇళ్ల స్థలాల మీద కూడా వారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఎర్రవరం ఇళ్ల స్థలాల గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అది వారు వెళ్ళే కళ్ళతో చూస్తే అక్కడ అర్థమవుతుంది ఎర్రవరంలో జరిగినటువంటి ఇళ్ల స్థలాల యొక్క భూసేకరణ. ఇవాళ పెద్దపాటి నియోజకవర్గంలో జరిగినటువంటి భూసేకరణ అంతా కూడా అధికారులు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దల సహకారంతో భూసేకరణ జరిగింది. తప్పితే ఎక్కడా కూడా బలవంతపు భూసేకరణ కానీ అవినీతికి కానీ తావు లేకుండా భూసేకరణ జరిగి ఇవాళ ఎర్రవరం గ్రామం లాంటి ఊళ్ళో హైవే చేర్చున్నటువంటి గ్రామాల్లో ఎకరం కోటి రెండు కోట్లు ఉన్నటువంటి గ్రామంలో మరి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూమి రెండు పంటలు పండేటువంటి భూమిని మరి ప్రభుత్వం కోరిన మీదట వారు ఇచ్చిన మీదట తీసుకుని అక్కడ మీరు 4 ఎకరాలు 4 అడుగులు ఎత్తు చేశారని చెప్తా ఉన్నారు. అది కూడా అబద్ధం. కేవలం 2.75 feet మాత్రమే అక్కడ హైక్ చేయడం జరిగింది. ఇవాళ వరద వచ్చిందని మీరు గోడ పెడతా ఉన్నారు. వరద వస్తే ఇవాళ ఇళ్ల స్థలాలే కాదు ఏలేసరాని బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది. మరి దానికి మరి మీరు ఏం సమాధానం చెప్తారు? అది మేమే చేసామా లేదా మీరు పొడిచేసారా? అది వరద బీభత్సం వల్ల ఎంతో పటిష్టంగా కట్టినటువంటి బ్రిడ్జే కూలిపోయింది. మరి గొల్లప్రోలు మండలంలో గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో ఉన్నటువంటి కాలనీ నిర్మాణం జరిగిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా కాలనీ వరద బీభత్సం వల్ల ఎక్కువైతే ప్రతి సంవత్సరం మునుగుతూనే ఉంది. అలాగే మీ నియోజకవర్గంలో కిర్లంపూడి మండలంలో రాజుపాలెం కానీ రామకృష్ణాపురం కానీ జగపతి నగరంలో కూడా ఇళ్ల స్థలాలు కానీ పూర్వం ఉన్నటువంటి కాలనీలు వరద ఎక్కువైనా కానీ ఏలేరకాలో పొంగి పరలించినప్పుడు మురగడం అనేది సర్వసాధారణం. ఈరోజు కూడా 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నటువంటి స్థలాల్లో కూడా అనుకోకుండా వరద వస్తే 1 అడుగు 2 అడుగులు నీరు తాత్కాలికంగా రోజుకి రాజు వచ్చి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది మీరు అలాగ అనుకుంటే ఇవాళ నేషనల్ హైవే 4 లైన్స్ కత్తిపూడి నుంచి కాకినాడ వరకు జరిగినటువంటి 4 లైన్స్లో పిఠాపురం నుంచి గొల్లపూలి మయాన్ని ఈ ఏలేరు వరద ఇదితో రోడ్డు కూడా మునిగిపోతుందంటే రోడ్లో కూడా లోపం ఉన్నట్ట, రోడ్డు సేకరణ లోపం ఉన్నట్ట, ఇంకా రోడ్డు పొడిచి తీసేసి ఎవరికి పనికి రాకుండా చేసేవాళ్ళ ఏంటని అడుగుతా ఉన్నా.